పడుతున్నారు అది రాకుండా ప్రివెన్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బెడ్స్ గాని ఆక్సిజన్ గాని దొరకట్లేదు మొత్తం హాస్పిటల్స్ ఫుల్ అయిపోయినాయి కోవిడ్ సెంటర్స్ ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఎవరికి వాళ్ళు దానికి మనం ఏం చేయాలి సో మనము స్ట్రిక్ట్ గా ఉండటమే కాకుండా మన ఇంట్లో వాళ్ళని కూడా కాపాడుకోవాలంటే మనం అనవసరంగా బయటికి తిరగకూడదు ఇది యూత్ కి మనం ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పిల్లలకి బయట తిరిగే వాళ్ళు బయట తిరిగి తీసుకొచ్చి వీళ్ళకి అంటిస్తున్నారు వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండి వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి సీరియస్ అయిపోతుంది ఆక్సిజన్ ఉన్న కేసుని మనం ఎలా తగ్గించుకోవాలనే చూసుకోవాలి పెరట్లో చేస్తుంది మన మీద ఉంది ఎందుకంటే లాస్ట్ టైం మనం ఎంత బాగా ఒకటి వస్తే మళ్ళీ మొత్తం వార్డ్ లో ఒకటి వచ్చేదే కాదు కానీ ఇప్పుడున్న వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టుగా పనిచేయాల్సి ఉంటుంది సో ఆల్ కౌన్సిలర్స్ డెవలప్మెంట్ మన 2 మంత్స్ తర్వాత స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు ప్రజల ఆరోగ్యం ముఖ్యము ఆ ప్రజల ఆరోగ్యం కోసం నిన్నగా మీ మీ వార్డ్ లో మీరు ఆర్డర్ పెట్టి అనౌన్స్ చేయండి దీని యొక్క పర్యవస్థానం ఎంత సీరియస్ గా ఉంది మొత్తం ఇండియా వైడ్ గా ఎలా ఉంది అనేది మనం చెప్పి రాకుండా వరకు మనం అదృష్టవంతులు కాబట్టి బయటికి రావద్దండి అనవసరంగా రావద్దండి అని వాళ్ళకి చెప్పాలి ఇంట్లో అయితే ఒకటి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో తిరగడం బాధ్యత ఇంట్లో కూడా 100% ఉండేది వాళ్ళకి తెలియజేయండి అండ్ కూరగాయలకు మెడిసిన్ అత్యవసర పరిస్థితులకు వచ్చే వాళ్ళు కూడా ఎవ్రీడే రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మన అదృష్టం మధ్యాహ్నం వరకు ఉన్నాయి ఇలాగే కేసులు పెడితే మొత్తం లాక్డౌన్ పెడితే స్థితిలో ఎటు పదలేని పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకోదని చెప్పమని చెప్పి అందరినీ ప్రశ్నిస్తారు అండ్ ఎంఆర్ఓ గారు మీ పత్ర చాలా 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 స్ట్రిక్ట్ గా ఉన్నారు అదే వచ్చిన తర్వాత టెన్షన్ పడుతున్నారు అది రాకుండా ప్రివెన్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బెడ్స్ గానీ ఆక్సిజన్ గానీ దొరకట్లేదు మొత్తం హాస్పిటల్స్ ఫుల్ అయిపోయినాయి కోవిడ్ సెంటర్స్ ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఎవరికి వాళ్ళు దానికి మనం ఏం చేయాలి సో మనము స్ట్రిక్ట్ గా ఉండటమే కాకుండా మన ఇంట్లో వాళ్ళని కూడా కాపాడుకోవాలంటే మనం అనవసరంగా బయటికి తిరగకూడదు ఇది యూత్ కి మనం ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పిల్లలకి బయట తిరిగే వాళ్ళు బయట తిరిగి తీసుకొచ్చి వీళ్ళకి అంటిస్తున్నారు వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండి వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి సీరియస్ అయిపోతుంది ఆక్సిజన్ ఉన్న కేసులు మనం ఎలా తగ్గించుకోవాలనే చూసుకోవాలి పెరట్లో చేస్తుంది బడ్జెట్ మన మీద ఉంది ఎందుకంటే లాస్ట్ టైం మనం ఎంత బాగా ఒకటి వస్తే మళ్ళీ మొత్తం వార్డ్ లో ఒకటి వచ్చేదే కాదు కానీ ఇప్పుడున్న వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టుగా పనిచేయాల్సి ఉంటుంది సో ఆల్ కౌన్సిలర్స్ డెవలప్మెంట్ మన 2 మంత్స్ తర్వాత స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు ప్రజల ఆరోగ్యం ముఖ్యము ఆ ప్రజల ఆరోగ్యం కోసం నిన్నగా మీ మీ వార్డ్ లో మీరు ఆర్డర్ పెట్టి అనౌన్స్ చేయండి దీని యొక్క పర్యవస్థానం ఎంత సీరియస్ గా ఉంది మొత్తం ఇండియా వైడ్ గా ఎలా ఉంది అనేది మనం చెప్పి రాకుండా వరకు మనం అదృష్టవంతులం కాబట్టి బయటికి రావద్దండి అనవసరంగా రావద్దండి అని వాళ్ళకి చెప్పాలి ఇంట్లో అయితే ఒకటి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో తిరగడం బాధ్యత ఇంట్లో కూడా 100% ఉండేది వాళ్ళకి తెలియజేయండి అండ్ కూరగాయలకు మెడిసిన్ అత్యవసర పరిస్థితులకు వచ్చే వాళ్ళు కూడా ఎవ్రీడే రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మన అదృష్టం మధ్యాహ్నం వరకు ఉన్నాయి ఇలాగే కేసులు పెడితే మొత్తం లాక్డౌన్ పెడితే స్థితిలో ఎటు పదలేని పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకోదని చెప్పమని చెప్పి అందరినీ ప్రశ్నిస్తారు అండ్ ఎంఆర్ఓ గారు మీ పత్ర చాలా 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 స్ట్రిక్ట్ గా ఉండాలి ఎక్కడ